దండం పెట్టి గుంజీలు తీయాల్సిందే. జగన్ వైఎస్ఆర్సీపీ నాయకుల జోలికి వస్తే తాట తీస్తారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దాడి చేస్తే ముక్కు నేలకు రాయాల్సిందే. ఒడుపుగా చింక దొరికినప్పుడు దాడి చేసేందుకు చిరుత కూడా లిప్త పాటు జాగు చేస్తుందేమో. అంతెత్తు నుంచి కంట పడినా కుందేలును ఎత్తుకెళ్లేందుకు డేగ సైతం ఒక్క క్షణం ఆలోచిస్తుందేమో. సరిగ్గా బ్యాటుకు అందేలా వచ్చిన బంతిని స్టేడియం వెలుపలికి కొట్టేందుకు కోహ్లీ కూడా ఏదో ఆలోచనతో కాస్త వెనుకకు తగ్గుతాడేమో. సరిహద్దుల్లో గస్తీ కాసే సైనికుడు సైతం తుపాకీ భుజం మార్చే తరుణంలో ఆరక్షణం ఏమరపాటుగా ఉంటాడేమో. కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సేన మాత్రం రౌండ్ ది క్లాక్ జగన్ కు, ఆయన పార్టీకి, ఆయన కుటుంబీకులకు, నాయకుల చుట్టూ నిరంతరం గస్తీ కాస్తూనే ఉంటుంది. ఎవరైనా పొరపాటునో గ్రహపాటునో బోర్డర్ దాటి ఆ పరిధిలోకి వచ్చారంటే మరుక్షణమే వాళ్లకు తోలు వలిచి చింత చెట్టుకు వేలాడదీస్తారు. ఈ విషయంలో అవతల ఎవరున్నది ఈ సైన్యానికి లెక్కలేదు. మైండ్ లో టార్గెట్ ఫిక్స్ అయితే సెల్ఫ్ లోడింగ్ రివాల్వర్ మాదిరి వరుసగా గుళ్ళు దూసుకుపోవడం, అవతలి వర్గ శత్రువు ఆటోమేటిక్ గా దారికి రాక తప్పనిసరి పరిస్థితి వస్తుంది. అటు ఎవరున్నా ఒకటే, అదే దాడి అదే వేడి. వాస్తవానికి ఎవరైనా ఎదురు దాడి చేయాల్సిందే అనుకుంటే అటు ఉన్నది ఎవరన్నది చూసుకుని బయలుదేరుతారు. కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు అదేం పట్టదు. వాళ్ళు జగన్ అన్న, ఆయన అనుచరులు. పార్టీ మీద ఎవరైనా పొరపాటున ఒక్క మాట తూలితే ఇక ఇటు నుంచి శరపరంపరగా బాణాలు దూసుకుపోతాయి. గతంలో బీజేపీ పెద్దలైనా, నిన్న వాలంటీర్ల మీద నోటికొచ్చినట్టు మాట్లాడిన పవన్ అయినా, చివరకు నకిలీ ట్వీట్ చేసి వార్త దొరికింది అనుకుని గొప్పగా రాసుకుని మంత్రి రోజాను బద్నం చేద్దాం అనుకున్న ఆంగ్ల పత్రిక అయినా సరే ఒక్కసారి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కళ్ళు పడనంత వరకే వారికి మర్యాద భద్రత. ఒక్కసారి ఈ కుర్రకాళ్లకు కాని అవతల వారి మీద ఆగ్రహం కలిగితే ఇక దేవుడు కూడా కాపాడలేడు. మళ్ళీ వీళ్లే కాపాడాలి, మరో మార్గం లేదు. దానికి ఒకటే పరిష్కారం, తప్పైందని దండం పెట్టి గుంజులు తీయడమే. వైసీపీ సోషల్ మీడియాకు టార్గెట్ గా మారాక ముల్లోకాలలో ఎక్కడ దాకున్నా వదిలిపెట్టరు. ఖండాలు ఖండాంతరాలు అవన్నీ చెప్పుకోవడానికి వీళ్లకు సరిహద్దులు తెలియవు. ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా వెతికి వెతికి మరీ తప్పు ఒప్పుకొని లెంపులు వేయించుకునేలా చేస్తారు, లేదా చెంపలు వాయిస్తారు. ఒక కేటీఆర్, ఒక రఘునందన్ రావు, ఇంకో సూపర్ స్టార్ రజనీకాంత్, ఎవరైనా ఒకటే, వీళ్ళంతా జగనన్న జోలికి లేదా ఆయన పార్టీ అనుచరుల జోలికి వచ్చారు. అదే వాళ్ళు చేసిన పాపం. ఇక వాళ్ళు సైతం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దారికి వచ్చి దండం పెట్టాల్సిందే. వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయనంత వరకు అవతల వాళ్ళకు మర్యాద. ఒక్కసారి ఈ కుర్రాళ్ళు ఫోకస్ లోకి వచ్చారంటే అవతల వాళ్ళకు దాదాపు యమధర్మరాజు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళినట్లే ఉంటుంది. అసంఘటితం అయినా సంఘటితం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఒక అసంఘటితంగానే ఉంటుంది. ఎవరికి ఎవరు ఏది మార్గదర్శనం చెయ్యరు. ఈ సైనికులు అంతా తమ వృత్తి ఉద్యోగాలలో ఉంటారు. తమ పని తాము చేసుకుంటూనే శివుడుకున్న మూడో కన్ను మాదిరి వీళ్ళు ఇంకో నేత్రాన్ని తమ నాయకుడు జగనన్న మీద వేసి ఉంచుతారు. ఆ సరిహద్దులో ఎవరైనా ఎక్కడైనా ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏ ప్లాట్ఫామ్ మీదైనా అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు, తప్పుడు మాటలు పోస్ట్ చేస్తున్నట్టు అనిపించిందో ఇక వాళ్ళ చీటీ చిరిగినట్లే. ఎక్కడి నుంచి వస్తారో ఎలా వస్తారో తెలియదు. వాళ్ళంతట వాళ్లే బరిలోకి దిగిపోతారు. వేళ్లల్లో ట్వీట్లు, వందల్లో కామెంట్లు, అదే సంఖ్యలో ఫోన్ కాల్స్. ఇక అవతలి వాడి బతుకు దాదాపు బస్టాండ్ అయినట్లే. వీళ్ళు మీ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడంతో మీ తప్పుడు రాతలు చెలామణిలోకి వచ్చాయి. ఒక్కసారి మీ మీద ఫోకస్ చేస్తే మీ తప్పుడు రాతలు, మీరు అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతారు. ముసలి భారీన పడిన గజేంద్రుడి ఆర్తనాదాలు కనీసం ఆ విష్ణుమూర్తి చెవినైనా పడి ఆయన వచ్చి కాపాడాడు. కానీ సోషల్ మీడియా దెబ్బకు చేసే ఆర్తనాదాలు అరణ్య రోదాలే. అందుకే మర్యాద మర్యాద దగ్గర తేడా రాకుండా చూసుకోండి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దృష్టిలో పడకుండా బ్రతకండి. ఆల్ ది బెస్ట్.